తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. డిఎస్సికి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ చాలా ముఖ్యమైన మరియు కీలకమైన అంశం. దీనిలో భాగంగా ఈ వీడియోలో మే నెలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తాయి, కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రమఫోసా ప్రమాణ స్వీకారం. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమఫోసా మే 25న ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మే 8న జరిగిన సాధారణ ఎన్నికల తరువాత ఏర్పడిన నూతన పార్లమెంట్ ఆయనను మే 22న దేశ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ప్రజల చేత ఎన్నికైన పార్లమెంటు అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అధ్యక్ష పదవికి రమఫోసా నామినేషన్ ఒక్కటే దాఖలవడంతో పోటీ లేకుండా ఆయన ఎన్నికైనట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెగెయింగ్ ప్రకటించారు. దక్షిణాఫ్రికా నుంచి శ్వేతజాతి దురహంకార వలస పాలకులను పాలదోలి నల్ల జాతీయుల చేతికి అధికార మార్పిడి సాఫీగా జరిగేలా చూడడంలో రమఫోసా కీలక పాత్ర పోషించారు. మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతి అధికార దుర్వినియోగం ఆరోపణలతో 2018 ఫిబ్రవరిలో రాజీనామా చేయడంతో అధ్యక్ష బాధ్యతను ఆయన తొలిసారి చేపట్టారు. వికీపీడియాపై చైనా నిషేధం. కమ్యూనిటీ ఎడిటెడ్ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియాపై చైనా దేశం నిషేధం విధించింది. గతంలో వికీపీడియా చైనీస్ వర్షన్ను మాత్రమే బ్యాన్ చేసిన ఆ దేశం తాజాగా అన్ని భాషల వికీపీడియా వర్షన్లపై నిషేధం విధించింది. దాంతోపాటు దలైలామా తియానైమెన్ మసీద్ లాంటి సున్నితమైన అంశాలను శ్రద్ధ చేయడంపై కూడా ఆంక్షలు విధించింది. తమ దేశ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు ఇంటర్నెట్ వినియోగదారులు విదేశాల ప్రభావాలకు లోను కాకుండా అరికట్టేలా కల్చరల్ గేట్ వాల్ను డ్రాగన్ రూపొందిస్తుంది. గూగుల్ ఫేస్బుక్ లింక్డ్ఇన్పై చైనాలో ఇప్పటికే నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. టర్కీలో కూడా వికీపీడియాపై నిషేధం ఉంది. గతంలో కేవలం చైనీస్ వర్షన్ను మాత్రమే బ్యాన్ చేసిన ఆ దేశం తాజాగా అన్ని భాషల నుంచి వికీపీడియాను బ్యాన్ చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత. స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేస్తూ రూపొందించిన బిల్లును తైవాన్ పార్లమెంట్ మే 17న ఆమోదించింది. దీంతో గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా తైవాన్ నిలిచింది. కొత్త చట్టం ద్వారా సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలను స్వలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం మే 24 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం తైవాన్ అధ్యక్షురాలిగా సాయింగ్ వెన్ ఉన్నారు. ఈ బిల్లు తైవాన్ దేశంలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆసియన్ దేశంగా తైవాన్ నిలిచింది. ఈ బిల్లు మనకు మే 24 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తైవాన్ అధ్యక్షురాలిగా సాయింగ్ వెన్ ఉన్నారు. ఉక్రెయిన్ పార్లమెంటు రద్దు. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా మే 20న బాధ్యతలు స్వీకరించిన వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆ దేశ పార్లమెంటును రద్దు చేశాడు. ప్రస్తుత పార్లమెంట్లో ఎక్కువగా మాజీ అధ్యక్షుడి సహచరులు ఉండడంతో జెలెన్స్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నాడు. మరోవైపు రష్యాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించారు. అయితే రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇవ్వడంతో పాటు యుద్ధ ఖైదీలను కూడా విడుదల చేసిన తర్వాతే చర్చలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్కు కొత్త అధ్యక్షుడిగా మే 20న బాధ్యతలు స్వీకరించారు. థాయిలాండ్ రాజుగా వజిరలాంగ్ కార్న్. థాయిలాండ్ రాజుగా మహా వజిరలాంగ్ కార్న్ను మే 4న అధికారికంగా పట్టాభిషిక్తులయ్యారు. 2016లో ఆయన తండ్రి భూమి బోల్ అద్యుల్యాధేజ్ మరణించడంతో వజిరలాంగ్ కార్న్ సదరు బాధ్యతలు సంక్రమించినప్పటికీ
సంతాపకాలం పూర్తయ్యేదాకా పట్టాభిషేకాన్ని వాయిదా వేశారు. హిందూ బౌద్ధ సంప్రదాయానుసారం జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో వజిలరాంగ్ కోర్నుకు 7.3 కిలోల బరువున్న స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. పట్టాభిషేకానికి 4 రోజులు ముందు తన వ్యక్తిగత భద్రతాదళ డిప్యూటీ చీఫ్ సుధిదా టిగ్జాయిను వజిలరాంగ్ కోర్న్ వివాహం చేసుకున్నారు. క్వీన్ సుధీరా పేరుతో ఆమెకు రాణిక అధికారిక గుర్తింపు ఇచ్చారు. పనామా నూతన అధ్యక్షుడిగా కార్టిజో. పనామా నూతన అధ్యక్షుడిగా వ్యాపారవేత్త, డెమోక్రటిక్ రెవల్యూషనరీ చేంజ్ అభ్యర్థి లారెంటినో కార్టిజో ఎన్నికయ్యారు. పనామాలో మే 5న జరిగిన సాధారణ ఎన్నికల్లో 92% ఓట్లు లెక్కించేసరికి ప్రతిపక్ష పార్టీ కార్టిజో 33% ఓట్లతో విజయం సాధించినట్లు పనామా ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమితవాద పార్టీ అయిన డెమోక్రటిక్ చేంజ్ పార్టీ 31% ఓట్లతో 2వ స్థానంలో నిలవగా ఇండిపెండెంట్ అభ్యర్థి లంబానాకు 19% ఓట్లు లభించాయి. కొత్త అధ్యక్షుడు 2019 జూలై 1న పదవీ స్వీకారం చేశారు. పనామాలో ప్రస్తుతం అవినీతి అనేవి ప్రధాన సమస్యలుగా ఉంది. మాల్దీవుల పార్లమెంట్లో మోదీ ప్రసంగం. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మేరకు పీపుల్స్ మజ్లిస్ అనేది మాల్దీవుల పార్లమెంట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధానిగా మే 30న 2వసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం నిమిత్తం 2019 జూన్లో మాల్దీవులో పర్యటించనున్నారు అని చెప్పి మనకు పీపుల్స్ మజ్లిస్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పీపుల్స్ మజ్లిస్ అనేది మాల్దీవుల పార్లమెంట్. IAF కు తొలి అపాచీ హెలికాప్టర్. భారత వాయుసేన IAF కు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ అప్పగించింది. భారత వాయుసేన 2015 సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం బోయింగ్ సంస్థతో భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి హెలికాప్టర్ను ఆరిజోనాలోని మోసాలో భారత వాయుసేనకి అమెరికా అప్పగించింది. జూలైలో మొదటి హెలికాప్టర్ భారత్కు రానుంది. 2017లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరో 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్ సంస్థతో 4,168 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి. మొత్తానికి ఈ అపాచీ హెలికాప్టర్ల కోసం 2015 సెప్టెంబర్లో భారత వాయుసేన అమెరికా ప్రభుత్వం బోయింగ్ సంస్థతో 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరియల్ వర్షన్ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత వైమానిక దళం మే 22న వెల్లడించింది. సుఖోయ్ యుద్ధ విమానం SU-30 MIK ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. 2.5 టన్నుల బరువు ఉండి ఆకాశం నుంచి భూ ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. తద్వారా IAF యుద్ధ సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుందని మిలిటరీ అధికారులు చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది. విమానం నుంచి ఈ క్షిపణి ఏ సమస్యలు లేకుండా ప్రయోగించగలిగాం, నిర్దేశిత మార్గంలో అది ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించింది అని AIF అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ వెల్లడించారు. 60 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్ ఎక్స్. ఫాల్కన్ రాకెట్ ద్వారా మే 23న స్పేస్ ఎక్స్ 60 ఉపగ్రహాలను ప్రయోగించింది. ప్రపంచ ఇంటర్నెట్ కవరేజీ కోసం 1,000 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపడంతో భాగంగా తొలి దశలో 60 ఉపగ్రహాలను పంపినట్లు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తెలిపారు. ఒక్కో ఉపగ్రహం బరువు దాదాపు 227 కిలోలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంతరిక్షంలోని చెత్తను ఢీకొనకుండా వాటంతటా అవే తప్పించుకునే సామర్థ్యం ఈ శాటిలైట్కు ఉంది. గగనయాన్పై వాయుసేనతో ఇస్రో ఒప్పందం. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్పై భారత అంతరిక్ష
పరిశోధన సంస్థ ఇస్రో భారతీయ వాయుసేనతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇస్రోలో గగన్యాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ హుటన్ కపూర్ May 29 ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గగన్యాన్ కార్యక్రమానికి అభ్యర్థుల ఎంపిక, శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో అధ్యక్షుడు డాక్టర్ కె శివన్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వాయుసేన ఉన్నతాధికారి ఆర్జికే కపూర్ వెల్లడించారు. ఒప్పందాలకు అనుగుణంగా త్వరలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తానని తెలిపారు. ఇస్రో అధ్యక్షుడు డాక్టర్ కె శివన్ ఉన్నారు, మరియు ఇస్రోలో గగన్యాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ హుటన్ కపూర్. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా తరువాత మోదీ. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత లోక్సభలో మెజార్టీతో రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. May 23 వెల్లడించిన 17వ లోక్సభ ఫలితాల్లో బీజేపీ 272 మార్కును సునాయాసంగా దాటింది. 2014 ఎన్నికల్లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించింది. 1951-52 మొదటి లోక్సభ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ 400 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1957-1962 ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. 1951-52 ఎన్నికల్లో 489 స్థానాలకు గాను 364 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. 1962 ఎన్నికల్లో నెహ్రూ 494 లోక్సభ సీట్లకు గాను 361 సీట్ల భారీ మెజార్టీతో అధికారం చేపట్టారు. మోదీ 2014 ఎన్నికల్లో భాగంగా 282 సీట్లు సాధించి అధికారంలో వచ్చారు. అయితే ప్రస్తుతం 17వ లోక్సభ ఫలితాల్లో బీజేపీ 272 అనే మార్కును సునాయాసంగా దాటింది. అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణగిరి శిల్పం. అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించనున్న ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ 150వ వార్షికోత్సవంలో ఫణగిరి శిల్పాన్ని ప్రదర్శించనున్నారు. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో 2020 నిర్వహించనున్న ఈ వేడుకలో ట్రీ అండ్ సర్పెంట్ పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియాల్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన అరుదైన కళాఖండాలను ప్రదర్శించున్నారు. ఈ ప్రదర్శనకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఫణగిరి శిల్పాన్ని ఎంపిక చేసింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణగిరిలో లభించిన ఈ శిల్పాన్ని ఇష్వాకుల కాలంలో రూపొందించారు. 4 ఎత్తున్న ఈ సున్నపురాయి శిల్పాన్ని ఫణగిరి బౌద్ధ స్థూపం పరిసరాల్లో 2001 కనుగొన్నారు. ఈ ప్రదర్శన న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో 2020 నిర్వహించినారు. PSLV C-46 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన PSLV C-46 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి May 22 ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా 615 కిలోల బరువు ఉన్న గల రీసాట్ అంటే ర్యాడర్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఉపగ్రహాన్ని PSLV C-46 వాహనొక భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధ్రువకక్షలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. రీసాట్ 2B 5 పాటు అంతరిక్షంలో ఉండి సేవలను అందిస్తుంది. రక్షణ శాఖకు ఈ PSLV C-46 అనేది చాలా కీలకం. ఎందుకంటే అత్యంత ఆధునిక ర్యాడర్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహమైన రీసాట్ 2B-R1 ఉపగ్రహం రక్షణ శాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. అంతేగాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సహాయపడనుంది. రీసాట్ ఉపగ్రహాల సిరీస్లో రీసాట్ 2B 4వది. ఇప్పటికే రీసాట్ 1, రీసాట్ 2, స్కాట్సాట్ 1 అనే 3 ఉపగ్రహాలు విజయవంతంగా రోదశలో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం రీసాట్ 2B అనే ఉపగ్రహం మనకు PSLV C-46 ద్వారా నింగిలోకి ప్రయోగించబడింది.
ఆల్ఫా ఎక్స్ను పరీక్షించిన జపాన్. ఆల్ఫా ఎక్స్ అనే కొత్త బుల్లెట్ రైలును జపాన్ మే 11న విజయవంతంగా పరీక్షించింది. గంటకు 400 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించే ఈ రైలు 2030లో పట్టాలెక్కనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ అయిన ఈ రైలు 10 బోగీలను కలిగి ఉంది. ఆల్ఫా ఎక్స్ ముక్కు భాగం 72 అడుగుల పొడవు ఉంది. దీనివల్ల రైలు అత్యధిక వేగంతో ప్రయాణించేటప్పుడు శబ్దం తక్కువగా రావడంతో పాటు సొరంగాలు వంటి వాటిలో రైలుపై తక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు 2030లో పట్టాలెక్కనుంది. అల్హర్తికి మ్యాన్ బుకర్ బహుమతి. సాహిత్య రంగంలో అందించే ప్రఖ్యాత మ్యాన్ బుకర్ ప్రైజ్ 2019 ఓ అరబ్ మహిళకు రవరించింది. ఒమన్కు చెందిన రచయిత్రి బోకా అల్హర్తి రాసిన సెలెస్టియల్ బాడీ నవలకు ఈసారి మ్యాన్ బుకర్ ప్రైజ్ దక్కింది. లండన్లోని రౌండ్ హౌస్లో బుకర్ ప్రైజ్ను అందుకున్న అల్హర్తి ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్రం పొందక ఒమన్లో చోటు చేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్హర్తి వర్ణించారు. ఈ అవార్డు కింద అందే 44.60 లక్షల రూపాయలను అల్హర్తి దాన్ని అనువదించిన మార్లిన్ చెరి సగం పంచుకోనున్నారు. ఈ అవార్డును పొందిన తొలి అరబ్ మహిళగా అల్హర్తి రికార్డింగ్ సృష్టించింది. ఆండ్రీ ముర్రేకు సర్ బిరుదు. 3 గ్రాండ్ స్లామ్ టోర్నీలు, 2 ఒలింపిక్ స్వర్ణాల విజేత అయిన టెన్నిస్ స్టార్ ఆండ్రీ ముర్రేను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సర్ బిరుదుతో సత్కరించింది. మే 16న జరిగిన ఈ కార్యక్రమంలో ముర్రేకు ప్రిన్స్ చార్లెస్ నైట్హుడ్ పురస్కారాన్ని అందజేశారు. 2013లో వింబుల్డన్ గెలిచి 77 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన బ్రిటన్ ఆటగాడిగా గుర్తింపు పొందిన ముర్రే 2016లో ఇదే టైటిల్ను గెలుచుకున్నాడు. అంతకుముందు 2012లో అతను యుఎస్ ఓపెన్ నెగ్గాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్లో స్వర్ణాలు సాధించాడు. కానీ అతనికున్న బలమైన గాయాల కారణంగా అతడు ఆటకు దూరమయ్యాడు. అభినందన్ స్క్వాడ్రన్కు స్లేయర్స్ బ్యాడ్జీ. భారత వింగ్ కమాండర్ అభినందన్కు చెందిన 51 స్క్వాడ్రన్ వైమానిక దళానికి ఫాల్కన్ స్లేయర్స్ అంబ్రామ్ డాచర్స్ బ్యాడ్జీలు లభించాయి. పాకిస్తానికి చెందిన అత్యాధునిక F-16 విమానాలతో పాటు అంబ్రామ్ క్షిపణులను స్క్వాడ్రన్ 51 ధీటుగా తిప్పినట్టుగాను ఈ బ్యాడ్జీలను జారీ చేస్తున్నట్లు భారత వైమానిక దళం తెలిపింది. పాక్లోని జైషే ఉగ్రస్థావంపై 27 ఫిబ్రవరి వైమానిక దాడుల అనంతరం భారత్లోకి దూసుకువచ్చిన పాక్ F-16 యుద్ధ విమానాలను నగన్ సైకియాకు NTR పురస్కారం. ప్రముఖ అస్సామీ కథకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అస్సామీ పత్రికల సంపాదకుడు నగన్ సైకియాకు NTR జాతీయ సాహితీ పురస్కారం 2019 లభించింది. ఈ మేరకు NTR పురస్కారానికి నగన్ను ఎంపిక చేసుకున్నట్లు NTR విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మే 2న వెల్లడించారు. NTR జయంతి రోజైన 28 మే ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2006లో NTR విజ్ఞాన్ ట్రస్ట్కు స్థాపించగా 2007 నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 26 భాషల్లోని ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు. 2019 NTR పురస్కారం నగైన్ సేకియాకు దక్కింది. 8 TTD సంస్థలకు ISO గుర్తింపు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 సంస్థలకు మే 4న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించింది. దీంతో ISO గుర్తింపు TTD సంస్థల సంఖ్య 9కి చేరింది. తిరుపతిలోని మాధవం వసతి సముదాయంతో పాటు SPW పాలిటెక్నిక్, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, SV జూనియర్ కళాశాల, కుప్పం, రాజం, నర్సాపూర్, మహబూబ్ నగర్, బెంగళూరులోని TTD కళ్యాణ మండపాలకు ISO గుర్తింపునిచ్చింది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్లే వీటికి ఆ గుర్తింపు దక్కిందని అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీకి సంబంధించిన సంస్థలు ISO గుర్తింపు పొందినవి మొత్తం 9 ఉన్నాయి. ప్రపంచకప్ షూటింగ్లో ఆర్ పూరికి
స్వర్ణం. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమైక్య ప్రపంచకప్ టోర్నమెంట్లు భారత షూటర్ ఆర్పూరి షండేలాకి స్వర్ణ పతకం లభించింది. జర్మనీలో మ్యూనిక్లో May 26 జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అపూర్వి విజేతగా నిలిచింది. 8 మంది షూటర్ల మధ్య 24 షాట్లతో ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వికి 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్లో అపూర్వి పసిడి సాధించింది. ఇండియన్ టెరైన్ ప్రచారకర్తగా ధోని. పురుషుల దుస్తుల దేశీయ బ్రాండ్ ఇండియన్ టెరైన్ ప్రచారకర్తగా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు. స్పిరిట్ ఆఫ్ మ్యాన్ లోగోతో ఉండే తమ బ్రాండ్కు ధోని సరైన ప్రతిబింబంగా భావిస్తున్నామని ఇండియన్ టెరైన్ ఫ్యాషన్ వ్యవస్థాపక చైర్మన్ వెంకీ రాజగోపాల్ తెలిపారు. చెన్నై ప్రాంతం, అక్కడి ప్రజలతో తనకెంతో అనుబంధం ఉందని, ఇప్పుడు చెన్నై కేంద్రంగా ఉన్న బ్రాండ్కు ప్రచారకర్తగా నియమితులవడం సంతోషం కలిగిస్తుందని ధోని ఈ సందర్భంగా తెలియజేశారు. చైనాలో 2023 ఆసియా ఫుట్బాల్ కప్. చైనాలో 2023 ఆసియా ఫుట్బాల్ కప్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి ఉత్తర కొరియాతో కలిసి సంయుక్తంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా దాఖలు చేసిన బిడ్ను ఉపసంహరించుకుంది. దీంతో బిడ్డింగ్లో తర్వాతి స్థానంలో ఉన్న చైనాకు ఆతిథ్య హక్కులు దక్కాయి. గత కొన్ని రోజులుగా ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అణ్వస్త్రాల నిరోధంపై అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరుగుతున్న చర్చలు స్తంభించడం తెలిసిందే. దీని కారణంగా ప్రస్తుతం దక్షిణ కొరియా దాఖలు చేసిన బిడ్ను ఉపసంహరించుకున్న తర్వాత ఆ అవకాశం చైనాకు దక్కింది. ఐపీఎల్ విజేతగా ముంబై ఇండియన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ జట్టు నిలిచింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో May 12 జరిగిన ఫైనల్లో ముంబై 149.8 వికెట్లు కోల్పోయి 148.7 వికెట్లతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. మొత్తంగా 4వసారి టైటిల్ నెగ్గిన ముంబై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ముంబై జట్టుకు రోహిత్ శర్మ, చెన్నై జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించారు. విజేత ముంబై జట్టుకు 20 కోట్లు, రన్నరప్ చెన్నై జట్టుకు 12.50 కోట్ల ప్రైజ్ మనీగా లభించాయి. ముంబై జట్టు ఆటగాడు జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు లభించింది. మొత్తంగా ముంబై ఇండియన్స్ ఇప్పటికీ 4 సార్లు టైటిల్ నెంగిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ సీజన్ 12 అవార్డులు. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను హైదరాబాద్ జట్టుకి చెందిన డేవిడ్ వార్నర్ గెలుచుకున్నాడు. వార్నర్ 692 పరుగులు చేశాడు. ప్రైజ్ మనీ 10 లక్షలు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కు ఇచ్చే పర్పుల్ క్యాప్ను చెన్నై జట్టు ఆటగాడు ఇమ్రాన్ తాహీర్ 26 వికెట్లు తీసుకుని అతనికి లభించింది. ప్రైజ్ మనీ 10 లక్షలు. పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డును పంజాబ్, హైదరాబాద్ జట్లు గెలుచుకున్నాయి. ఒక్కో జట్టుకు 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ లభించింది. పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ను పోలార్డ్, ముంబై ఇండియన్స్ చెందిన ఆటగాడు పోలార్డ్ గెలుచుకున్నాడు. అతనికి ప్రైజ్ మనీ 10 లక్షలు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ ఆండ్రీ రఫేల్ గెలుచుకున్నాడు. బహుమతి టాటా మోటార్స్ హారియర్ SUV కారు. స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ను పంజాబ్కి చెందిన లోకేష్ రాహుల్ చేజించుకున్నాడు. ఇతనికి గల ప్రైజ్ మనీ 10 లక్షలు. డ్రీమ్ 11 గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డును ముంబై ఇండియన్స్కి చెందిన రాహుల్ చహార్ గెలుచుకున్నాడు. అతని ప్రైజ్ మనీ 10 లక్షలు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డును శుభ్మన్ గిల్, కోల్కతా నైట్ రైడర్స్కి చెందిన ఆటగాడు ఇతడు గెలుచుకున్నాడు. ఇతడు పొందిన ప్రైజ్ మనీ 10 లక్షలు. ఫెయిర్ ప్లే అవార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దక్కింది. మరియు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును ఆండ్రీ రస్సెల్, కోల్కతాకు చెందిన ఆటగాడు గెలుచుకున్నాడు. ఆఫ్రిది ఆత్మకథ గేమ్ చేంజర్ విడుదల. పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఆత్మకథ గేమ్ చేంజర్ భారత్, పాకిస్తాన్లో విడుదలైంది. 1996 శ్రీలంకపై 37 బంతుల్లోనే చేసిన సెంచరీని గేమ్ చేంజర్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తాను 1975 పుట్టినట్లు ఆఫ్రిది పేర్కొన్నాడు. ఇందులో తేదీని మాత్రం అతడు ప్రస్తావించలేదు. ఇతడు పాకిస్తాన్ తరపున 2015 చివరి వన్డే, 2018 చివరి T20 ఆడాడు. ఆఫ్రిది యొక్క ఆత్మకథ గేమ్ చేంజర్.
తొలి మహిళా యుద్ధ పైలట్గా భావన. భారత వైమానిక దళంలో విమానం ద్వారా యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా భావనా ఖంట మే 22న చరిత్ర సృష్టించారు. మే 21 బైసన్ విమానంపై పగటిపూట యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన సిలబస్ను భావన పూర్తి చేశారని వాయుసేనా అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం రాజస్థాన్లోని బికనీర్లోని వైమానిక స్థావరంలో భావనా విధులు నిర్వహిస్తున్నారు. 2017 నవంబర్లో ఫైటర్ స్క్వాడ్రన్లో చేరిన భావన గతేదాడి మార్చిలో తొలిసారిగా సొంతంగా మిగ్ 21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపారు. యుద్ధ విమానాన్ని నడిపినందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని మోదీ ప్రభుత్వం తొలినాళ్లలో నిర్ణయం తీసుకుంది. అయితే తొలి మహిళగా భావన ఖంట్ యుద్ధ పైలట్గా రికార్డు సృష్టించింది. ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో. ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో మరోసారి ఎన్నికయ్యారు. 2019 ఏప్రిల్ 17న ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలను మే 20న ఆ దేశ ఎన్నికల సంఘం విడుదల చేసింది. విపక్ష నేత మాజీ ఆర్మీ జనరల్ పెత్తర్తి ప్రభోవో సుబియామ్టోపై జోకో విడోడో 2వ విజయం సాధించారని ఈసీ ప్రకటించింది. విడోడో నేతృత్వంలో ఇండోనేషియా డెమోక్రటిక్ పార్టీకి 55.5%, ప్రభోబో సుబియామ్టోకు 44.5% ఓట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి. స్వతంత్ర భారత తొలి ఓటర్ 102 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి మే 19న ఓటు వేశారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా కాల్పాలో నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేగిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి తీసుకెళ్లేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.